దేవుని మహాకృపను బట్టి సిలువపై ప్రభువు గారు పలికిన 7 మాటలు మరి అందరూ ధ్యానించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. నా చేతుల్లో మైక్ ఉంది కాబట్టి నేను ఎప్పుడైనా మాట్లాడతాను, ఎప్పుడైనా మాట్లాడతాను, నాకు అవకాశం ఉంది. దేవుడిచ్చిన అవకాశము ఇప్పుడు మీ కొరకు సిద్ధంగా ఉంది. మీ అందరూ కూడా దేవుని సన్నిధిలో బలముగా వాడబడాలి, దేవుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, దేవుని జ్ఞానంతో నింపబడాలి. సిలువ మాటలలో లేదా సిలువ సిద్ధాంతాలలో మన జీవితాన్ని మార్చుకొని దేవునికి మరింత దగ్గరగా సమీపంగా ఉండగలగాలి. అదే ఈ 7 మాటల యొక్క ఉద్దేశంగా ఉంటుంది. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు, తెలియకుండానే అన్నీ చేసేస్తామా? మనం చెప్తారా, తెలియకనే అన్నీ చేస్తామా, తెలియకనే తింటామా, అంటే మతి తిరుగుతూ లేక తింటామా, మతి తిరుగుతూ లేక పండుకుంటామా, మతి తిరుగుతూ లేక పనికి వెళ్తామా, మతి తిరుగుతూ లేక ఎదుటి వ్యక్తులను దూషిస్తామా, తింటామా, మతి తిరుగుతూ లేని వాడు తింటాడు, మతి తిరుగుతూ లేని వాడు ఉద్యోగంలో ఉంటాడు. కానీ రోమన్ సైన్యము ప్రభువును శిక్షిస్తా ఉన్నారు. వారు యేసుక్రీస్తు ప్రభువులను కొరడాలతో కొడతా ఉన్నారు, వీపు మీద గుదుతూ ఉన్నారు, వస్త్రములు మార్చి ఈయన యూగుల రాజుటని హేళన చేస్తా ఉన్నారు, ముండ్ల కిరీటం పెట్టి రెల్లుతో కొడతా ఉన్నారు, ముఖము పైన ఉమ్మి వేస్తా ఉన్నారు. వారి కొరకు ప్రభువు ప్రార్థన చేస్తా ఉన్నాడు. తండ్రి, మీరేమి చేయిస్తున్నారో మీరెవరు? అనర్హులైనటువంటి వ్యక్తుల కొరకు దేవుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరి కోసం? అర్హత లేని వారి కొరకు క్షమాపణ కావాలని, క్షమాపణ కలగాలని ప్రభువు ప్రార్థన చేస్తాడు. అనర్హులైన వ్యక్తులకు క్షమాపణ దయచేయడం కొరకు ప్రభు ఆయన శిలువపై నుండి ఇక కొద్ది క్షణాలలో మరణానికి సమీపిస్తున్నటువంటి ప్రభువు ప్రార్థన చేస్తా ఉన్నాడు. తండ్రి, మీరేమి చేస్తున్నారు? క్షమించుమని. శరీరము అంతయు కూడా చీల్చబడింది. ఇక ఆయన ఆ ముఖములో సురూపమైనను సొగసైనను లేదు.